మూడు రాజధానుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఇంకా మూడు రాజధానుల ఏర్పాటు ఒక్కటే మిగిలి ఉంది అది కూడా చాలా వేగవంతంగా జ జరపడానికి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు వెనక్కి తగ్గేది లేదు ఇమీడియట్గా మూడు రాజధానుల ఏర్పాటైతే జరిగిపోవాలి అనేది అనుకున్నట్టు కంప్లీట్గా కర్నూలు న్యాయ రాజధానిగా మారిపోతుంది న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కర్నూలుకు తరలి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాగే పరిపాలనా రాజధానికి సంబంధించి కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి అక్కడ కూడా మొత్తం అన్ని మెయిన్ హెచ్ఓడిలన్నీ కూడా అక్కడ తరలించే అవకాశం ఉంటుంది సెక్రటేరియట్ ఇవన్నీ కూడా పలు విభాగాలు ఇప్పటికే అధికారులు సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ అన్ని భవనాలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు ఇమీడియట్ గా అతి కొద్ది రోజుల్లోనే పాలనను పూర్తిగా విశాఖపట్నం నుంచి ప్రారంభించాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారని తెలుస్తుంది ఇక శాసన రాజధానిగా అమరావతి కంటున్నారు అయితే ఇక్కడ ఓవరాల్గా పదమూడు జిల్లాల్లో ప్రధానంగా ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు బాగా స్వాగతిస్తున్నారు వాళ్ళ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయి మూడు రాజధానులు ఏర్పాటైతే అనేది కూడా అయితే ఇక్కడ అలాగని చెప్పి అమరావతి ప్రాంతం నుంచి ఇక్కడ ఏమైనా కోస్తా నుంచి ఇబ్బంది ఉందంటే ఇక్కడ కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు కాకపోతే అమరావతి ప్రాంతంలో ఉన్న గుంటూరు కృష్ణా జిల్లా నుంచి ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా అక్కడ ఏమన్నా కాస్తంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత పెరుగుతుందా అనేది దానికి కూడా కారణం ఏంటి అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న రైతుల తరపున చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో అమరావతిలో దాన్ని మరింత దూకుడుగా పెంచే ఆలోచనలో ఉంది ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలంటే తమ దగ్గర ఉన్న అస్త్రం ఇదొక్కటే కాబట్టి ఆ దిశగా ఇప్పుడు ప్రతిపక్షం నిర్ణయాలు తీసుకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఫోకస్ పెట్టాలి ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయాల్లో మొదలైన చర్చ అయితే దీనికి ఒక అస్త్రం లేకపోలేదు ఎందుకంటే ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు ఒక్కటే కాకుండా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే సిఆర్డిఏ బిల్లు రద్దు చేయడం ఎందుకంటే సిఆర్డిఏ బిల్లు ఎప్పుడైతే రద్దు చేశారో ఆ సిఆర్డిఏ చట్టం ద్వారా కొన్ని పనులకు అడ్డంకి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి ఆ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఇప్పుడు యథావిధిగా ప్రభుత్వం చేయాలనుకున్నది యాజీ చేసుకుని వెళ్ళిపోవచ్చు సో ఎప్పుడు ఆ చట్టం అనేది అర్ధరాలు సో ఇటువంటి నేపథ్యంలో అభివృద్ధి మీద పూర్తిగా ఫోకస్ చేయాలి గుంటూరు కృష్ణా జిల్లాల్లో అనేది ఇప్పుడు వైసీపీ ముందున్న టార్గెట్ ఎప్పుడైతే అభివృద్ధి చూపిస్తారో ప్రజలకి ప్రజల నుంచి పెద్ద పెద్దగా వ్యతిరేకత రాదు ఒకవేళ కొద్దిగా గొప్ప మంది టీడీపీ సానుభూతి ప్రతిపక్షానికి అనుకూలంగా ఒకవేళ దీక్షలు ఉద్యమాలు పోరాటాలు చేసినా అవి నామమాత్రంగానే ఉంటాయి తప్ప అవి పెద్దగా ఎఫెక్ట్ కావు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్నమాట మొత్తానికి ఇదైతే ఒక సవాల్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఈ రెండు జిల్లాల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవడం కూడా అవసరం లేదు అక్కడ కూడా సానుకూల స్పందన రావాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నిర్ణయం తీసుకోవాలి అభివృద్ధి మీద ఆ రెండు జిల్లాల్లో పూర్తి ఫోకస్ పెట్టాలి అనేది ఎందుకంటే ఒకవేళ తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు ఉద్యమం కాస్త సక్సెస్ అయినా సరే కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండేది ఒకవేళ కానీ వాళ్ళ దృష్టిలో ఒకవేళ సక్సెస్ అయినా దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తారు ఇంక ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం కాకపోతే గవర్నర్ గారి నుంచి ఆమోదం లభించేసింది కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఆమోదం లభించినట్టే ఒక రకంగా మరి దీని మీద ప్రతిపక్షం ఇప్పుడు ఏం చేయబోతుంది ఆ ప్రతిపక్ష దూకుడిని తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి